సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వనప్పుడు వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు? ఎక్కడ ఇది ఏమైంది అనేది ఒక అనాలిసిస్ ఏమైనా చేసుకుంటారు? ఇక్కడ పోయింది, నేను తనే అడుగుతా ఏంటంటావు ఇదని. తను అదే అంటాడు ఇప్పటికే, నీ బ్యాడ్ లక్ ఇప్పుడు కామెడీ జంజాల్ గారి లాగా కామెడీలు సినిమా తీసే డైరెక్టర్స్ ఎక్కువ మంది లేరు. అంత గ్రేట్ డైరెక్టర్స్ కామెడీ తీసే వాళ్ళు లేరు. నీ బ్యాడ్ లక్ అది. ఆ టైంలో రాజేంద్ర ప్రసాద్ గారు గుడ్ లక్ అది, నీ బ్యాడ్ లక్ రా అంటాడు. సో అందాల రాముడు హిట్ వచ్చేసింది, ఆ తర్వాత మళ్ళీ కమెడియన్గా చేస్తారు వైస్ వర్స్ అంటే అవి చేసుకుంటూ సైమల్టేనియస్గా ఇవి కూడా చేస్తూ ఉంటారు అని అనుకున్నాం డెఫినెట్గా. కానీ మీరు హీరోగానే స్టిక్ ఆన్ అవుతున్నారు, హీరోగానే మిమ్మల్ని ప్రూవ్ చేసుకున్నారు, అదే దారిలో వెళ్ళడానికే మీరు స్టిల్ యు ఆర్ ఇన్ దట్ వే. కాదండి, నాకేమైనా మంచి క్యారెక్టర్ వస్తే నేను చేస్తాను, అది నేను అప్పుడు చెప్పలా. మీరు అబ్జర్వ్ చేస్తే చాలాసార్లు చెప్పాను కూడా ఇది చాలా చోట్ల. అందాల రాముడు సినిమా నేను చేసిన తర్వాత మర్యాద రామన్ దాకా 5 ఇయర్స్ అండి ఏ సినిమా చేయలే. ఇంకేది నా లైఫ్లో గ్రేటెస్ట్ లక్ అప్పుడే వచ్చింది. ఫ్యాక్ట్ అయితే ఆయన చేస్తానంటే లక్ అంతే. అంటే పెద్ద పెద్ద హిట్స్ చూసేసిన తర్వాత, పెద్ద హీరోగా చేసేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి కమెడియన్గా చేయడము, ఒక క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్ చేయడము, అది మరి మిమ్మల్ని మీరు కొంచెం డిగ్రేడ్ చేసుకున్నట్టు? అది డిగ్రేడ్ ఇది ఏమి ఉండదండి, నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. లేదు ఈ సినిమా అంటే ఇప్పుడు ఒకటండి, ఇక్కడ కామెడీ క్యాట్ వస్తే కామెడీ చేస్తాను, ఇప్పుడు తమిళ్లో విలన్ ఇచ్చారనుకో విలన్ చేస్తా. కానీ మరి ఇక్కడ చేయలేదు కదా మీరు. చేయలేదంటే ఏమైందంటే, ఇక్కడ నేను చేస్తానన్నప్పుడు నాకు భీమవరం బుల్లెట్ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా త్రివిక్రమ ఫోన్ చేసి రే నేను క్యాటర్స్ ఉన్నాయో జూలైలో అని అడిగాను. నేను నీ మీద ఇంతమంది ఇలా పెట్టుబడి పెడుతున్నారా, నేను నువ్వు తప్పని వచ్చి ఒక చిన్న చేసేసావు అనుకో వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఆ ఫినిష్ చేసిన తర్వాత ఆ గ్యాప్లో దొరికితే అప్పుడు చెయ్యి ఏదన్నా సినిమా. ఏ సినిమా నీ హీరో సినిమా లేనప్పుడు చెయ్యి. ఈ రకంగా ఫ్లో వస్తూ ఉంటాయి సినిమాలు, మీకు మధ్యలో గ్యాప్ దొరికి మీరు కామెడియన్గా చేసే ఇప్పుడు నేను ఉండదు కదా. కాదండి, ఇప్పుడు నేను చేసే ముందే చెప్తున్నాను వాళ్ళతో ఏమంటే, ఇప్పుడు ఆల్రెడీ 150 సినిమాలు నాకు ఛాన్స్ వచ్చిందండి. కరెక్ట్గా ఇడుగోల్డ్ హై క్లైమాక్స్, అప్పుడే క్లైమాక్స్ 3 డేస్, ఈ డేట్లు నేనున్న 3 డేస్ కంటిన్యూస్ అప్పుడే వచ్చింది. చూడండి, రాక రాక నేనే అడిగిన ఆయన్ని, నేను వెళ్ళి ఆయన దగ్గర నాకు కుదరదు నేనే చెయ్యాలి చేస్తేనని వినయన్న నేను అడిగి, అనే నాకు కుదరదు వినయన్న నువ్వు నాకు ఇది సంబంధించాను. నేను వినయ్య బాగా క్లోజ్ అండి సినిమాలో రాకముందు. ఓకే, తెల్లవారుజాము నేను నీళ్ళు పట్టాల్సి వచ్చేది, పొద్దున్న వచ్చేది ట్యాప్ 4 o'clock సాయిబాబా గుడి దగ్గర. ఆ 2 buckets, ఒక బకెట్ అయితే బ్యాలెన్స్ సరిగ్గా లేదని 2 bucketలతో ఒకేసారి మోసుకెళ్ళేవాడిని. రెండు ఇటు వెయిట్ అటు వెయిట్ కరెక్ట్గా ఉంటుందని నాది డ్యూటీ. అందుకని తెల్లవారుజాము తను పాపం నైట్ 12 పనిచేసి వచ్చేవాడు త్రివిక్రమ్. తను ఎక్కడో సిట్టింగ్లకి వెళ్ళి రాసి చాలా వేరే వేరే ఊర్లు వెళ్ళి వచ్చి తను పడుకునేవాడు. మళ్ళీ తనే ఎక్కువ తక్కువ పడుకుని ఎక్కువ వర్క్ చేసింది. ఆ టైమింగ్స్ మట్టికి నాయి అంటే 4 o'clock, ఎందుకంటే మళ్ళీ తను మళ్ళీ మార్నింగ్ 6 లేచి వెళ్ళాలి. అలాగా ఆ టైంలో వినయ్ గారు నేను కలిసేవాళ్ళం బంజారా దర్బార్లో, హోటల్ ఉంటుంది పంజాగుట్ట సెంటర్లో. మార్నింగ్ చాయ్ సమోసా ఇద్దరం బ్యాచ్, నేను ఫుల్ గడ్డం నేను మనిషిని అలా ఉంటే ఆయన చూసి, సునీల్ గ్యారంటీగా సూపర్ విలన్ అవుతావు అని ఆయన గడ్డం చూసి, నన్నేమో నా కళ్ళు నా గడ్డం నా కట్అవుట్ చూసి. ఎప్పుడు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు, నాకు బ్లాక్ ఇష్టం. ఈయన నేను మీరు అసలు నెంబర్ 1 డైరెక్టర్ అవుతారనే డౌట్ లేదని ఇలాగ నేను ఒకళ్ళు ఒకళ్ళ ఇద్దరం సమోసాలు తిని చాయ్ తాగేసి బాయ్ అని అంటే ఆయన అప్పటికే కో డైరెక్టర్గా చేస్తున్నారు. ఆయన షూటింగ్ వెళ్ళిపోయారట, ఆయనకి ఆ స్పాట్ ఇష్టం, పొద్దున్నే వచ్చేవారు ఇద్దరం కలిసేవాళ్ళు అన్నమాట. సో చాలా మెమరీస్.